పవన్ కళ్యాణ్ పర్యటనని విశాఖపట్నంలో అడ్డుకుంటాం. ఇది అధికార పార్టీ మంత్రులు అధికార పార్టీ నాయకులు చేసేటువంటి ప్రకటన. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వరుసగా 3 రోజులు పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. జనవాణి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించారు. వైసీపీ వాళ్ళేమో వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో గర్జన అనేటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అది పెద్ద ఎత్తున చేద్దాం అనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన. ఈ గర్జన దేనికి అని చెప్పి దీని పేరు పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేయడంతో అసలు రాజకీయం వేడెక్కింది. అందుకే వాళ్ళు విశాఖపట్నం చుట్టూ రాజకీయం అలుముకొని ఉంది, అలుగుపోయింది. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కూడా విశాఖపట్నంలో ఏవో కార్యక్రమాలు రూపొందించింది. అధికార పార్టీ వాళ్ళు విశాఖపట్నం పైన దృష్టి పెట్టారు. జనసేనాని కూడా విశాఖపట్నంలోనే, ఈ నేపథ్యంలో జనసేనాని కూడా విశాఖపట్నంలోనే మొహరించడం అనేది ఈ కొత్త రకమైనటువంటి వివాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే జనసేనాని విశాఖపట్నం వస్తే ఆయన అడ్డుకుంటామని. ఆయన అడ్డుకోవడం సాధ్యమయ్యే విషయమా? జన సైనికులు వీళ్ళు అడ్డుకుంటే చూస్తా ఊరుకుంటారా? దానికి తోడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షల సంఖ్యలో జనాలు వస్తారు కదా. విశాఖపట్నంలో ఆయన ఇంత పూర్వం ఏ కార్యక్రమం చేసినా లక్షల సంఖ్యలో జనస్పందన, జనాలు రావటం అనేది మనం చూసాం. మరి అంతమందిని అడ్డుకోవటం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? ఎందుకు అనవసరమైనటువంటి ప్రకటనలు చేయటం? ఈ ప్రకటనల వల్ల ఇంక వాళ్ళని రెచ్చగొట్టడమే కదా, దానివల్ల వచ్చేదే ఉంది? ప్రభుత్వంలో ఉండి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయటం, ఒక పార్టీ నాయకుడు కార్యక్రమాలను అడ్డుకుంటామని చెప్పి ప్రకటించడం అనేది ఏ మేరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. ఆయన పెట్టేది పబ్లిక్ మీటింగ్ కాదు, ఆయన జనవాణి అని చెప్పి ప్రజా సమస్యలపైన వినతులు స్వీకరించే కార్యక్రమం ఇంతకు పూర్వం అనేక ప్రాంతాల్లో నిర్వహించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో నిర్వహిద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకటి, వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశాలు. ఒకవేళ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో వైసీపీ వాళ్ళు పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే దానికి జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ అడ్డుపడేది ఎక్కడ? వాళ్ళ కార్యక్రమాలు వేరు, వీళ్ళ కార్యక్రమాలు వేరు. రాజకీయాల్లో ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ పోవాలి, కానీ పర్యటనను అడ్డుకుంటాం లేకపోతే కార్యక్రమాలను అడ్డుకుంటామని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రకటించడం అనేది ఏ మేరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. ఇది సహేతుకమైన విధానమా కాదా అని చెప్పి ఆలోచించుకోవాలి. దానికి తోడు మరొకటి ఏంటంటే, ప్రభుత్వంలో మంత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తాము, అందరు ప్రజలందరినీ సమానంగా చూస్తాం, ఎలాంటి వివక్ష లేకుండా పక్షపాతం లేకుండా పరిపాలిస్తామని చెప్పి వచ్చి ప్రాంతాలకు మధ్య విద్వేషాలు రచ్చగొట్టేలాగా మాట్లాడటం, పార్టీలను అడ్డుకునేటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా పార్టీలని పార్టీ కార్యక్రమాలను వేరే పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటామని ప్రకటించడం ఎంతమేరకు సమంజసం అనేది ఆలోచించాలి.